వాళ్ళ విధానం వాళ్ళది. కానీ కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ నడపడానికి మళ్ళీ మనిషి అవసరం కదా. ఎంత కంప్యూటర్ల వినియోగం పెరిగితే అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోలేదు, ఉద్యోగాలు పెరిగినాయి, ఆదాయం పెరిగింది. ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తుంది. ఎవరు ఒక కొత్త కంపెనీ ప్రారంభించుకోవాలంటే భారతదేశం నుంచి సాంకేతిక నైపుణ్యాన్ని, హ్యూమన్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ఇతర దేశాలు ఆలోచన చేస్తుంది. ఆ విధంగా రాజీవ్ గాంధీ గారి దేశానికి ఇంకొక నూతన శకాన్ని 21వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకెళ్ళడానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే శ్రీ రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప విధానాలను తీసుకొచ్చింది. అగ్రికల్చర్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, అదేవిధంగా పెట్టుబడుల విధానంలో సరళీకృత విధానాలు పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ తీసుకురాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా రాష్ట్ర దేశం యొక్క ఆదాయాన్ని, మన బడ్జెట్ను లక్షల కోట్లకు పెరగడానికి కారణం పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధి విధానాలు. ఆ రోజు కూడా ఆ విధానాలను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, విధానాల మీద అనుమానాలను వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ విధానాలు వద్దే వద్దు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ విధానాలతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు ఆ ముగ్గురు ప్రధానమంత్రులు, ప్రధానంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారి దేశంలో ప్రవేశపెట్టిన పాలసీలన్నీ కూడా ఈ దేశము ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన దేశంగా మారడానికి ఉపయోగపడింది. ఈరోజు పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు భూములకు హక్కులు వచ్చినాయి. భూ యజమానులు ఏ విధంగా అయినరు, సీలింగ్ భూముల పట్టాలు ఇవ్వడం ద్వారా, పేదలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసిన కృషి. ఆ రోజు జాగీరదారులు, జమీందారులు, భూస్వాములు 100% వ్యతిరేకించారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కానీ, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు ఈ భూస్వాములు అందరూ వ్యతిరేకించారు. ప్రతివాడికి భూమి వస్తే మా భూమిలో కూలీగా పనిచేస్తున్నాడు ఎవడు ఉంటాడు, మాకు బానిసలుగా ఎవరు ఉంటారు, వెట్టి చాకరీ తగ్గిపోతుంది కదా, వెట్టి చాకరీ పోతే మా మనుగడ ఎట్లా అని భూస్వాములు, జామీందారులు, వీళ్ళందరూ ఆ రోజు ఆ విధానాలను వ్యతిరేకించారు. వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే వాళ్లకు ఎప్పుడూ పేదరికం అట్లనే ఉండాలి, పేదరికంలో మగ్గిపోతుండాలి. వాళ్ళ జీవితాలు బాగుపడితే మాకు కట్టు బానిసలు ఉండరు, వెట్టి చాకరీ చేసే వాళ్ళు ఉండరు. మాకు వాళ్లకు తేడానే లేకుండా పోతే మేము వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసే పరిస్థితి ఉండి, ఒకే పరిస్థితిలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పోయినప్పుడు మాతో పాటు మా పక్కన విమానంలో వాళ్ళు కూర్చుంటే మేము భరించలేము. కాబట్టి వ్యత్యాసం ఎప్పుడు ఇట్లనే ఉండాలి, మేము అక్కడ ఉన్నతంగా పైన ఉండాలి, వీళ్ళంతా కింద ఈ కుళ్ళులో, కంపులో, విష వలయంలో బతుకుతూ ఉండాలి. వాళ్ళు ప్రతినిత్యము సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఉండాలి, వాళ్ళ జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు రాకూడదు అన్న ఆలోచన కొంతమంది భూస్వాములకు, ధరలకు, జమీందారులకు, జాగీరదారులకు ఉంటుంది. అదొక భావజాలం. ఆ భావజాలం వాళ్ళతోనే పోతుంది, వాళ్ళల్లో మార్పు రాదు, వాళ్ళు పోతే కానీ ఆ భావజాలం పోదు. అట్లాంటి భావజాలం నింపుకున్న కొంతమంది అధికారం కోల్పోయిన నిస్పృహతో, అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీ, పగడిపోటనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం. కానీ అధికారం ముసుగులో, ప్రజాప్రతినిధుల ముసుగులుగా, మంత్రుల ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న బందిపోటు దొంగలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో. వాళ్ళు ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది యొక్క పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి బ్యూటిఫికేషన్ అనే ఒక కాస్మెటిక్ డైలాగ్ యాడ్ చేసి, మేము అందాల కోసం పనిచేస్తలేము, అందాల బామలతో కలిసి పనిచేయడం లేదు, మీకు అట్లాంటి ఆలోచన ఉందేమో, అట్లాంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు, ప్రజలందరికీ తెలుసు ఏ విషయం అనేది. ఈరోజు మా ప్రభుత్వము స్పష్టంగా
వాళ్ళు ఏదైతే మేము మూసే నది పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నము మా ప్రణాళికల్ని మా విధానాలని ప్రజలకు అపోహలు కల్పించి విష ప్రచారాన్ని లేదా కొత్తగా కొత్త బిచ్చగాడికి పొత్తుకూరు తిరగడు అని సామెత చాన నానుడు పాతది నేను చెప్పిన మీకు ఏం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు. అంట ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలున్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు అదేవిధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యత కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నారు, ఎదురుగున్న దాంట్లో చాలామంది అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారంట తప్పు ఉందేమో, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికే మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విష ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత, ఇది సుందరీకరణ.